అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ పంచాయత్ 2020లో రిలీజ్ అయిన పంచాయత్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సీజన్ 2ని మన ముందుకు తీసుకొచ్చారు. దీపక్ కుమార్ మిశ్రా డైరెక్షన్లో చందన్ కుమార్ ఈ స్టోరీని 2 ఇయర్స్ తర్వాత ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. మరి సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా ఆకట్టుకుందా? ఇప్పుడు చూద్దాం. మొదటి సీజన్ ముగిసిన చోట నుండే రెండవ సీజన్ స్టార్ట్ అవుతోంది. ఫులేరా గ్రామానికి సెక్రటరీగా ఉన్న అభిషేక్ త్రిపాఠి క్యాట్ కు సిద్ధమవుతూనే సెక్రటరీగా తన బాధ్యతని నిర్వహిస్తుంటాడు. ఇటు గ్రామ పెద్ద అయిన మంజుదేవి ఫ్యామిలీతో అభిషేక్ రిలేషన్ మరింత పెరుగుతోంది. ప్రధాన్ భర్త బ్రేజ్ భూషణ్ దూబే, డిప్యూటీ ప్రధాన్ ప్రహ్లాద్ పాండే, ఆఫీస్ అసిస్టెంట్ వికాస్తో అభిషేక్ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంటుంది. అలాంటి టైంలోనే ఆ గ్రామ సమస్యలు, రోడ్డు, సీసీటీవీ, ఓపెన్ డిఫికేషన్ పై అసలు కథ స్టార్ట్ అవుతుంది. మొత్తం సిరీస్లో 8 ఎపిసోడ్లు ఉండగా ఎమ్మెల్యేతో అభిషేక్ గొడవ పెట్టుకోవడం నుంచి ఎమ్మెల్యే దెబ్బకు అభిషేక్ ఏమయ్యాడు, అభిషేక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే వరకు మొత్తం కథని చూపించారు. ఈ సిరీస్లో అభిషేక్ స్టోరీ పంచాయతీ మొదటి సీజన్ కంటే రెండవ సీజన్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగింది అని చెప్పాలి. స్టోరీ లైన్ ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త కొత్త పాత్రలు స్క్రీన్పై కనిపిస్తాయి. రెండో ఎపిసోడ్లో సునీత రాజ్వర్ ఎంట్రీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక గ్రామంలో ఎలక్షన్ సీన్స్, ఆ టైంలో నడిచే స్క్రీన్ ప్లే మోస్ట్ ఎంటర్టైనింగ్ అనిపిస్తాయి. ఇక పంచాయతీ సీజన్ 2 వెబ్ సిరీస్ కథ మొదటి సీజన్లా కాకుండా కథ కంటే పాత్రల మధ్య కామెడీ సీన్స్ని ఎక్కువగా ఎలివేట్ చేశారు. గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజలు ఎలా ఉంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సిరీస్ను రన్ చేశారు. సో ఎటువంటి ట్విస్టు లేకుండా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక నటీనటుల విషయానికొస్తే అభిషేక్ త్రిపాఠిగా చేసిన జితేంద్ర కుమార్ పాత్ర కీలకం అయినా ఆయనకు ఈ సిరీస్లో అంతగా నటించే స్కోప్ దక్కలేదు. ఈసారి మిగిలిన పాత్రలు బాగా ఎంటర్టైన్ చేశాయి. ప్రధాన్జీ పాత్రలో రఘుబీర్ యాదవ్ బాగా నవ్వించాడు. నీనా గుప్తా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ సీజన్లో ప్రహ్లాద్గా ఫైజల్ మాలిక్, పంచాయతీ ఆఫీస్లో అసిస్టెంట్గా పనిచేసే చందన్ రాయ్ల నటన బాగా హైలైట్ అయ్యాయి. కొడుకును పోగొట్టుకున్న ప్రహ్లాద్ పాత్రలో ఫైజల్ మాలిక్ నటన అద్భుతం. ఎమ్మెల్యే చంద్రకిషోర్ సింగ్ పాత్రలో పంకజ్ కూడా బాగా యాప్ట్ అయ్యాడు. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా డైరెక్ట్ చేసిన పంచాయతీ 2 సీజన్ ఓవరాల్గా ఆకట్టుకుంది. స్టోరీ నరేషన్ కొంత స్లోగా ఉన్నా ఎక్కడా బోర్ ఫీల్ రాకుండా సిరీస్ని రన్ చేశారు. టెక్నికల్ టీమ్ ఈ సిరీస్కి మేజర్ ప్లస్గా చెప్పొచ్చు. అమితాబ్ సింగ్ కెమెరా మ్యాజిక్ చేసింది. అన్రాక్ సైక్యా మ్యూజిక్ డీసెంట్గా ఉంది. కుల్కర్ణి ఎడిటింగ్ అద్భుతం. మొత్తంగా పంచాయతీ 2 డీసెంట్ వాచబుల్గా చెప్పొచ్చు. ఒక మంచి పల్లెటూరి కథను చూడాలనుకుంటే ఈ సిరీస్ మంచి చాయిస్. అమాయకమైన గ్రామస్తులు, వాళ్లకు వచ్చిన కష్టాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది సిరీస్లో చూపిస్తూ ఆడియన్స్ చేత నవ్వేలా చేశారు డైరెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా హాయిగా ఒకసారి స్టోరీ చూడాలనుకుంటే ఈ సిరీస్ని చూసేయండి.